హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఇవాళ మన టాపిక్ వచ్చేసరికి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏంటి? చూడండి, మనం నిన్న ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి నేర్చుకున్నాం లాస్ట్ క్లాస్లో. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏంటి? ఏదైనా ఒక పని గతంలో మొదలై ఇప్పటికీ ప్రజెంట్ మూమెంట్లో కూడా ఆ పని జరుగుతూ ఉంటే, అప్పటి నుంచి ఇప్పటి వరకు జరుగుతూ ఉంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యూస్ చేస్తామని చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక బుక్ చదువుతూ ఉన్నారు అనుకోండి, గంట నుంచి బుక్ చదువుతూ ఉన్నారు అనుకోండి, ఏమని చెప్తారు? ఐ హ్యావ్ బీన్ రీడింగ్ ఏ బుక్ ఫర్ వన్ అవర్. ఐ హ్యావ్ బీన్ రీడింగ్ ఏ బుక్ ఫర్ వన్ అవర్ అంటే గంట నుంచి నేను బుక్ చదువుతూ ఉన్నాను కదా. ఇదే డ్యూరేషన్ గతంలో జరిగింది అనుకోండి. సపోజ్ అదే బుక్ని మీరు నిన్న చదువుతూ ఉన్నారు అనుకోండి, అప్పుడు కూడా ఐ హ్యావ్ బీన్ రీడింగ్ ఏ బుక్ ఫర్ వన్ అవర్ అని చదువుతారా? లాస్ట్ అని చూడండి, ఐ హ్యావ్ బీన్ రీడింగ్ ఏ బుక్ ఫర్ వన్ అవర్. ఇలా రాస్తారా? నేనేమని చెప్పాను? హ్యావ్ కానీ హ్యాస్ కానీ ప్రజెంట్కి సంబంధించింది, ఓకేనా? అయితే పొజిషన్లో ఉంటుంది, అప్పుడు మెయిన్ వెర్బ్ అవుతుంది. లేకపోతే హెల్పింగ్ వెర్బ్గా యూజ్ చేసినప్పుడు అది ప్రజెంట్కి సంబంధించింది. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అవుతుంది. అంటే ఇంకా మీరు బుక్ చదువుతున్నారు, కానీ ఇది ఈరోజు చదువుతున్నారా కాదు, నిన్న చదివాను అని చెప్పడానికి, నిన్న గంట పాటు బుక్ చదివాను. నువ్వు కాల్ చేసే ముందు, సపోజ్ ఎవరైనా మీకు కాల్ చేసే ముందు గంట వరకు బుక్ చదువుతూ ఉన్నారనుకోండి, బిఫోర్ యూ కాల్డ్ మీ, బిఫోర్ యూ కాల్డ్ మీ, నువ్వు నాకు కాల్ చేసే ముందు గంట పాటు నేను బుక్ చదువుతూ ఉన్నాను అని చెప్పడానికి హ్యావ్ యూజ్ చేయకూడదు. ఏం యూజ్ చేయాలి? హ్యాడ్ యూజ్ చేయాలి. హ్యావ్ యూజ్ చేయడం వల్ల అదేమవుతుంది? ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అవుతుంది. అంటే ఇప్పటికీ మీరు చదువుతున్నారు, కానీ ఇప్పుడు మీరు చదువుతుంది కాదు, అతను కాల్ చేసే ముందు, అది ఎప్పుడో కాల్ చేసేసాడు, దానికన్నా ముందు మీరు కొంత డ్యూరేషన్ వరకు ఆ పని చేశారు కాబట్టి అప్పుడు హ్యావ్ యూజ్ చేయకూడదు, హ్యాడ్ యూజ్ చేయాలి. ఐ హ్యాడ్ బీన్ రీడింగ్ ఏ బుక్ ఫర్ వన్ అవర్ అంటే ఏదైనా ఒక పని గతంలో కొంత డ్యూరేషన్ వరకు జరిగితే అది చెప్పడానికి మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేస్తాము, ఓకేనా? సో చూడండి, దీని సింటాక్స్ ఎలా ఉంటుందో చెప్తాను. చూడండి, సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత హ్యాడ్ వస్తుంది. సబ్జెక్ట్ సింగులర్ కానీ ప్లూరల్ కానీ, ఐ కానీ హీ కానీ షీ కానీ వీ కానీ దే కానీ, ఏదైనా ప్లూరల్ సబ్జెక్ట్ వచ్చినా సింగులర్ సబ్జెక్ట్ వచ్చినా కానీ హ్యాడ్ మాత్రమే వస్తుంది. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ వెర్ ప్లస్ V1 ING వస్తుంది, ఓకేనా? తర్వాత ఆబ్జెక్ట్ వస్తుంది, ఓకేనా? సబ్జెక్ట్ హ్యాడ్ బీన్ వెర్బు ఐఎన్జీ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్ వస్తుంది, ఓకేనా? అయితే ఇదే క్వశ్చన్ ఫామ్ చేయాలంటే చూడండి, ఐ హ్యాడ్ బీన్ రీడింగ్ ఏ బుక్ అని అనుకోండి. అదే ఏదైనా ఇంట్రాగేటివ్ క్వశ్చన్ ఫామ్ చేయాలనుకోండి, మనం ఏం చేస్తామని చెప్పా, హెల్పింగ్ వెర్బ్ని ముందు పెడతాం. దానివల్ల అది ఏమవుతుంది? హ్యాడ్ ఐ బీన్ రీడింగ్ ఏ బుక్, నేను బుక్ చదువుతూ ఉన్నానా, హ్యాడ్ ఐ బీన్ రీడింగ్ ఏ బుక్, ఓకేనా? అలాగా అదే ఇది క్లోజ్ ఎండెడ్ క్వశ్చన్. ఓపెన్ ఎండెడ్ అంటే ఇక్కడ వై కానీ వెన్ కానీ అలాంటి ఏదైనా క్వశ్చన్ వర్డ్ పెడితే అది ఓపెన్ ఎండెడ్ అవుతుంది, ఓకేనా? ఇది సింటాక్స్. అయితే దీన్ని యూసేజెస్ చూద్దాం మనం, ఓకేనా? చూడండి, ఈ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఒక యూసేజ్ చెప్తాను. చూడండి, సపోజ్ మీరు నిన్న ఎవరినన్నా కలవడానికి వెళ్ళాలి, అయితే ఆ రోజు మొత్తం వర్షం పడుతూ ఉంది, అందుకని మీరు కలవడానికి వెళ్ళలేదు, ఓకేనా? ఒకవేళ అది ఒక ఎగ్జాక్ట్ టైంలో వర్షం పడుతూ ఉందనుకోండి, మీ ఫ్రెండ్ నేను మిమ్మల్ని అడిగాడు నువ్వు ఎందుకు రాలేదు అని, ఓకేనా? ఎందుకు రాలేదు అన్నప్పుడు వర్షం పడుతూ ఉంది, కేవలం వర్షం పడుతూ ఉంది నిన్న అని చెప్పడానికి వర్షం పడుతూ ఉంది అది ఎప్పుడు? నిన్న, గతంలో కాబట్టి ఇట్ వాజ్ రెయినింగ్. ఎందుకు రాలేదంటే ఇట్ వాజ్ రెయినింగ్, నిన్న వర్షం పడుతూ ఉంది కాబట్టి రాలేదు అని చెప్పడానికి. అయితే ఇది ఎప్పుడు చెప్తామంటే, ఎప్పుడైనా సరే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ కానీ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ కానీ ఆ యామ్ ప్లేయింగ్ అని ఎప్పుడు చెప్తున్నామంటే, మనం డ్యూరేషన్ని కొంత డ్యూరేషన్ వరకు జరిగింది కాకుండా ఆ ప్రజెంట్ మూమెంట్లో. నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు నేను టీచ్ చేస్తూ ఉన్నాను అనుకోండి, ఆ యామ్ టీచింగ్ ఎప్పుడు? ఈ ప్రజెంట్ మూమెంట్లో. కానీ నేను ఇప్పటి నుంచే టీచ్ చేస్తున్నానా? ఒక 10 మినిట్స్ క్లాసే బ్యాకే క్లాస్ స్టార్ట్ అయింది, ఆ డ్యూరేషన్ మొత్తాన్ని చెప్పకుండా ఈ ప్రజెంట్ మూమెంట్లో నేనేం చేస్తున్నానో చెప్తే అది కంటిన్యూస్ టెన్స్ అవుతుంది. సో
అతను ఎందుకు రాలేదు అంటే 7కో 8కో ఆ పర్టికులర్ టైంలో వర్షం పడుతుంది కాబట్టి అతను రాలేదు. కానీ ఫ్రెండ్ మీట్ అవ్వాలంటే 7కే వెళ్ళాలా? సపోజ్ 7కే రావాల్సిన అవసరం ఉందా? 8కి రావచ్చు, 9కి రావచ్చు, 10కి రావచ్చు. మరి ఎందుకు రాలేదు? ఆ టైంలో అయినా రావచ్చు కదా. మనం ఏం చెప్తాము, అరే నిన్న మొత్తం వర్షం పడుతుందిరా, నిన్న మొత్తం వర్షం పడుతుంది, నిన్న వర్షం పడుతుంది కాదు, నిన్న మొత్తం వర్షం పడుతుంది అన్నప్పుడు అది ఒక డ్యూరేషన్ని చెప్తుంది. ఆ డ్యూరేషన్ని, అది కూడా ఏ డ్యూరేషన్? పాస్ట్ డ్యూరేషన్. ఇది చెప్పాలంటే మనం ఖచ్చితంగా పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యూస్ చేయాలి. అంతేకాని పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ యూస్ చేసి చెప్పకూడదు. ఏమని చెప్పాలి? ఇట్ హ్యాడ్ బీన్ రెయినింగ్ ఆల్ ద డే. ఓకేనా? ఇట్ హ్యాడ్ బీన్ ఆల్ ద డే. నిన్న అంత వర్షం పడుతూ ఉంది. ఇక్కడ నిన్న వర్షం పడుతూ ఉంది. ఇట్ వాజ్ రెయినింగ్ ఎస్టర్డే. నిన్న వర్షం పడుతుంది. ఇట్ హ్యాడ్ బీన్ రెయినింగ్ ఆల్ ద డే. ఓకేనా? మొత్తం ఆ రోజు మొత్తం వర్షం పడుతూ ఉంది అని చెప్పడానికి ఇట్ హ్యాడ్ బీన్ రెయినింగ్ ఆల్ ద డే. ఇట్ హ్యాడ్ బీన్ రెయినింగ్ ఎస్టర్డే అంటే నిన్న మొత్తం వర్షం పడుతూ ఉంది. కేవలం నిన్న వర్షం పడుతుంది కాదు, నిన్న మొత్తం వర్షం పడుతుంది అని చెప్పాలంటే ప్రజెంట్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యూస్ చేస్తాం. అర్థమైందా? అది డిఫరెన్స్. కేవలం ఒక పాయింట్ ఆఫ్ టైంలో జరుగుతున్న పనిని చెప్పడానికి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ యూస్ చేస్తాం, లేదా ఇప్పుడు జరుగుతుంటే ప్రజెంట్. ఒక పాయింట్ ఆఫ్ టైం కాకుండా కొంత డ్యూరేషన్ వరకు చెప్పడానికి జరుగుతూ ఉంది, ఆ మూమెంట్ వరకు జరుగుతున్నంత వరకు చెప్పడానికి యూస్ చేయడానికి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యూస్ చేస్తాం. ఓకేనా? ఇంకొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఓకే, నేను ఒక ఎగ్జాంపుల్ రాస్తాను చూడండి. ఓకే, మీరు ఒక ఏరియాలో కొన్ని సంవత్సరాలు నివసించారు అనుకోండి, మీరేమని చెప్తారు? సపోజ్ మీరు గుంటూరులో ఉన్నారు, ఒక 5 సంవత్సరాలు గుంటూరులో ఉన్నారు అనుకోండి. ఐ లివ్డ్ ఇన్ గుంటూర్ ఫర్ 5 ఇయర్స్ అంటారు. ఐ లివ్డ్ ఇన్ గుంటూర్ ఫర్ 5 ఇయర్స్. ఓకే, అంటే దీని అర్థం ఏంటంటే గతంలో మీరు 5 సంవత్సరాలు నివసించారు అంతే. అలా కాకుండా ఈ గతంలో ఒక 5 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు నేను నివసిస్తున్నానంటే మీరు ఏం యూస్ చేస్తారు? ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యూస్ చేస్తారు. ఎందుకని? గతంలో నుంచి ఈ ప్రజెంట్ మూమెంట్ వరకు, ఈ ప్రజెంట్ మూమెంట్లో అయిపోయిన దాని వరకు మనం కౌంట్ చేస్తే కనుక దాన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్లో యూస్ చేస్తారు. అప్పుడేమవుతుంది? దీని అర్థం ఏమో, గతంలో నేను 5 సంవత్సరాలు నివసించాను కానీ అదే సబ్జెక్ట్ పక్కన హ్యావ్ పెట్టడం వల్ల ఐ హ్యావ్ లివ్డ్ ఇన్ గుంటూర్ ఫర్ 5 ఇయర్స్. దీని మీనింగ్ ఏమవుతుంది? ఇక్కడ నేను ఉండడం, ఈ ప్రజెంట్ మూమెంట్ వరకు కౌంట్ చేసుకుంటే 5 సంవత్సరాలు నేను నివసించాను అయిపోయింది. 5 సంవత్సరాలు నేను నివసించాను ఎప్పటి వరకు? ఈ ప్రజెంట్ మూమెంట్ వరకు. అంటే దీనికి 2 రకాల అర్థం వస్తుంది. ఒకటి, నువ్వు ఇంకా అక్కడ నివసిస్తూ ఉండొచ్చు కానీ ఎవరైనా మిమ్మల్ని అరే ఇక్కడ 8 సంవత్సరాలు ఉన్నావు అని అడిగారనుకోండి, నువ్వు 8 సంవత్సరాలు ఉన్నావు అంటే ఇప్పటి వరకు 5 సంవత్సరాలు ఉన్నాను అని చెప్పడానికి ఐ హ్యావ్ లివ్డ్ ఇన్ గుంటూర్ ఫర్ 5 ఇయర్స్ అంటే ఈ ప్రజెంట్ మూమెంట్ వరకు. ఒకవేళ ఇప్పుడు నువ్వు ఇక్కడే ఉండొచ్చు లేదా వేరే చోట అయినా ఉండి ఉండొచ్చు కానీ 5 సంవత్సరాల నుంచి నివసిస్తూ ఉండి ఇంకా నేను నివసిస్తూనే ఉంటే అప్పుడు ఏమని చెప్తాం? నేను 5 సంవత్సరాలుగా గుంటూరులో నివసిస్తూ ఉన్నాను. 5 సంవత్సరాలుగా గుంటూరులో నివసిస్తూ ఉన్నాను అంటే 5 సంవత్సరాలు నివసించాను, ఇంకా అది జరుగుతూనే ఉంటే అప్పుడు మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యూస్ చేస్తాం. ఐ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ గుంటూర్ ఫర్ 5 ఇయర్స్ అంటే నేను గుంటూరులో 5 సంవత్సరాల నుంచి నివసిస్తూ ఉన్నాను. ఈ పని 5 సంవత్సరాలుగా జరిగింది, ఈ ప్రజెంట్ మూమెంట్లో కూడా జరుగుతూనే ఉంది. నేను నివసించడం ఎక్కడ ఉన్నాను? గుంటూరులోనే నివసిస్తూ ఉన్నాను. ఓకేనా? కానీ నేను 5 సంవత్సరాలు నివసించి హైదరాబాద్ వచ్చేసాను అంటే నేను హైదరాబాద్ వచ్చే కన్నా ముందే గుంటూరులో 5 సంవత్సరాలు నివసించాను. ఒకటి, ఆ 5 సంవత్సరాల వరకు నివసించాను అని కూడా చెప్పాలి అనుకోండి, ఆ డ్యూరేషన్ని కూడా చెప్పాలి అనుకోండి. మనం ఎందులో చెప్తామంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్తాము. ఎలా అంటే ఐ హ్యావ్ యూస్ చేస్తామా? పాస్ట్లో కాదు, హ్యాడ్ యూస్ చేస్తాము. సబ్జెక్ట్ ఏదైనా సరే హ్యాడ్ యూస్ చేస్తాం. ఐ హ్యాడ్ బీన్ లివింగ్ ఇన్ గుంటూర్ బిఫోర్ ఐ మూవ్డ్ టు చెన్నై. అంటే చెన్నైకి వచ్చే కన్నా ముందు నేను గుంటూరులో 5 సంవత్సరాలు నివసించాను. 5 సంవత్సరాలు నివసించాను, ఆ డ్యూరేషన్ని కూడా చెప్తున్నాను. అర్థమైందా? సింపుల్గా ఐ హ్యాడ్ లివ్డ్ ఇన్ గుంటూర్ అని చెప్పచ్చు కానీ అదేంటి, నేను నివసించేశాను, నివసిస్తూ ఉన్నాను అని కాదు.
దీని అర్థమేమో 5 సంవత్సరాలుగా నివసిస్తూ ఉన్నాను, చెన్నైకి వెళ్ళేకన్నా ముందు 5 సంవత్సరాలుగా నివసిస్తూ ఉన్నాను నివసిస్తూ ఉన్నాను. కానీ ఇదే సెంటెన్స్ని పాస్ట్ పర్ఫెక్ట్లో కూడా యూజ్ చేయొచ్చు. అదేమవుతుందంటే ఐ హ్యాడ్ లివ్డ్ ఇన్ గుంటూర్ ఐ హ్యాడ్ లివ్డ్ ఇన్ గుంటూర్ బిఫోర్ ఐ మూవ్ టు చెన్నై. దీని మీనింగ్ ఏంటంటే నేను 5 సంవత్సరాలు నివసించాను, నివసిస్తూ ఉన్నాను కాదు, 5 సంవత్సరాలు నివసించాను గుంటూరులో, చెన్నైకి వెళ్ళేకన్నా ముందు 5 సంవత్సరాలు నివసించాను, 5 సంవత్సరాలు నివసిస్తూ ఉన్నాను కాదు, 5 సంవత్సరాలు నివసించాను. దీని మీనింగ్ ఏంటి, ఐ హ్యాడ్ బీన్ లివింగ్ అంటే నివసిస్తూ ఉన్నాను, ఎప్పుడు చెన్నైకి వెళ్ళేకన్నా ముందు కొంత డ్యూరేషన్ జరిగింది. ఆ డ్యూరేషన్ని చెప్పడానికి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేస్తాము. ఓకేనా? మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు క్లియర్గా అర్థమైంది. మీరు ఎవరికోసమన్నా వెయిట్ చేస్తూ ఉన్నారు అనుకోండి, మీరు ఎవరికోసమన్నా వెయిట్ చేస్తూ ఉన్నారు, ఆ పర్సన్ మీకు కాల్ చేశాడు, అరే నువ్వు ఏం చేస్తున్నావు అని. అప్పుడు మీరు ఆ ప్రజెంట్ మూమెంట్ గురించి చెప్పాలంటే అప్పుడు మీరు ఏం చేస్తూ ఉన్నారు, వెయిట్ చేస్తూ ఉన్నారు. ఏం చెప్తారు, అరే నేను నీ కోసం వెయిట్ చేస్తున్నాను రా, ఐ యామ్ వెయిటింగ్ ఫర్ యూ. దీని మీనింగ్ ఏంటంటే ఆ ప్రజెంట్ మూమెంట్లో మీరు ఏ పని చేస్తున్నారు, వెయిట్ చేస్తున్నారు అది చెప్తుంది. కాబట్టి దీన్ని ఏమంటారు, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటాం. ఓకేనా? అలా కాకుండా అదే వాడు మీకు ఫోన్ మీ దగ్గరకు వచ్చేసాడు, మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఏం చెప్తారు, అరే నేను నీ కోసము సపోజ్ ఒక 1 అవర్ వెయిట్ చేశాను అనుకో, 1 అవర్ వెయిట్ చేశాను అనుకోండి, నీ కోసం 1 అవర్ పాటు వెయిట్ చేశాను. ఓకేనా? అంటే వెయిట్ చేయడం అయిపోయింది, వాడు వచ్చేసాక ఆ పర్సన్ మీ దగ్గరకు వచ్చేసాడు అనుకోండి, మీరేం చెప్తారు, అరే నీకోసం 1 అవర్ వెయిట్ చేశాను రా అని చెప్తారు. అంటే వెయిట్ చేయడం అయిపోయింది. ఏ టైంలో అయిపోయింది, అతను వచ్చిన అదే మూమెంట్లో అయిపోయింది, అంటే ఆ ప్రజెంట్ మూమెంట్లో అయిపోయింది. ఒక 1 అవర్ పాటు వెయిట్ చేయడం అతను వచ్చిన ప్రజెంట్ మూమెంట్లో అయిపోయింది, నేను నీకోసం 1 అవర్ వెయిట్ చేశాను అని చెప్తున్నారు. అప్పుడు మీరు ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేయాలి. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఏమని చెప్తారు, ఐ హ్యావ్ వెయిటెడ్ ఫర్ యూ ఫర్ 1 అవర్. ఓకేనా? ఐ హ్యావ్ వెయిటెడ్ ఫర్ యూ 1 అవర్ అంటే దీని అర్థం ఏంటి, మీరు ఒక 1 అవర్ వెయిట్ చేశారు గతంలో నుంచి ఈ ప్రజెంట్ మూమెంట్ వరకు. అలా కాకుండా మీరు అతని కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు 1 అవర్ పాటు, అతను ఇంకా రాకుండా మీకు ఫోన్ చేశాడు, అప్పుడు మీరేం చెప్తారు, అరే గంట నుంచి నేను నీకోసం వెయిట్ చేస్తూ ఉన్నాను, ఎందుకని అతను ఫోన్ చేసినప్పటికీ మీరు ఇంకా వెయిట్ చేస్తూనే ఉన్నారు, అతను రాలేదు, వెయిట్ చేయడం అయిపోలేదు. ఒకవేళ ఆ ప్రజెంట్ మూమెంట్ వరకు వెయిట్ చేయడం అయిపోతే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేస్తారు, అప్పటికి కూడా అయిపోలేదు ఇంకా వెయిట్ చేస్తూనే ఉన్నారు అంటే మీరు ఏమని చెప్తారు, అప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేస్తారు. ఏమని యూజ్ చేస్తారు, ఐ హ్యావ్ బీ వెయిటింగ్ ఫర్ యూ ఫర్ వన్ అవర్. ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ ఫర్ 1 అవర్. ఎందుకని ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేశారు, ఆ మూమెంట్లో కూడా మీరు వెయిట్ చేస్తూనే ఉన్నారు. మీ ఆ ఫ్రెండ్ మీ దగ్గరికి రాలేదు, కేవలం ఫోన్ చేశాడు, అరే ఏం చేస్తున్నావు అంటే నీకోసం గంట సేపటి నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇదేమో వెయిట్ చేశాను, ఎందుకని ఆ పర్సన్ మీ దగ్గరకు వచ్చేసాడు, ఇంకా మీరు ఆ పర్సన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారా, లేదు అతను వచ్చేసాడు. అతనికి మీరు డ్యూరేషన్ చెప్పాలి, ఇంత ఈ టైం వరకు, ఈ ప్రజెంట్ మూమెంట్ వరకు నేను ఈ పని చేశానురా నీకోసం అని చెప్పడానికి ఐ హ్యావ్ వెయిటెడ్ ఫర్ యూ ఫర్ 1 అవర్ అని చెప్పాలి. కానీ ఇంకా మీరు వెయిట్ చేస్తూనే ఉంటే, ఇంకా మీరు వెయిట్ చేస్తూ అతను రాలేదు అని అంటే ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ ఫర్ 1 అవర్ అనాలి. అదే ఇదే జరిగిన పని గతంలోది అయితే, గతంలో మీరు ఒక గంట పాటు వెయిట్ చేస్తూ ఉంటే అప్పుడేమని చెప్తారు, ఐ హ్యావ్ అని యూజ్ చేస్తారా, కాదు ఐ హ్యాడ్ అని యూజ్ చేయాలి. ఎందుకని ఇది అయిపోయిన పని, గతంలో కొంత డ్యూరేషన్ పాటు జరిగింది, అయితే ఇది ఆ టైంకి మీరు అదే పని చేస్తూ ఉన్నారు అని చెప్పడానికి ప్రోగ్రెషన్ యూజ్ చేశాం. పాస్ట్ పర్ఫెక్ట్ ప్రోగ్రెసివ్ టెన్స్ అని కూడా అంటారు అందుకని దీన్ని. కాబట్టి ఏమని చెప్తారు, ఐ హ్యాడ్ బీ వెయిటింగ్ ఫర్ యూ ఫర్ 1 అవర్ బిఫోర్ యూ కేమ్. అంటే అతను వచ్చేసాడు, అతను వెయిట్ చేయడం కూడా అయిపోయింది, కానీ ఆ డ్యూరేషన్ని చెప్పడానికి,
కేవలం నేను వెయిట్ చేశాను అని కాదు, వెయిట్ చేస్తూ ఉన్నాను, గతంలో వెయిట్ చేస్తూ ఉన్నాను అని చెప్పడానికి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేస్తాం. అర్థమైందా? గతంలో ఏదైనా పని జరుగుతూ ఉంది, ఎప్పటి వరకు? కొంత డ్యూరేషన్ వరకు. కేవలం జరుగుతూ ఉంది అంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేస్తాము. ఐ వాజ్ రీడింగ్ ఏ బుక్, కానీ ఐ హ్యాడ్ బీన్ రీడింగ్ ఏ బుక్ ఫర్ 2 అవర్స్ బిఫోర్ యూ కేమ్. అంటే ఒక పని జరగడం కన్నా ముందు ఇంకొక పని కొంత డ్యూరేషన్ వరకు జరిగితే ఆ డ్యూరేషన్ని చెప్పడానికే మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేస్తాం. అర్థమైందా? ఓకే, ఇదే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి. దీంతో ప్రజెంట్లో పాస్ట్లో ఉన్న టెన్సెస్ మొత్తం అయిపోయాయి. సింపుల్ ప్రజెంట్, సింపుల్ పాస్ట్, ప్రజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఈ టెన్సెస్ అయిపోయాయి. ఇప్పుడు మనం ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ని నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఈ క్లాస్ మీకు నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.